విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించి పరిశోధనల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న బెంగళూరు అగస్య ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు కాకినాడ సైన్స్ సెంటర్ను సందర్శించారు. అత్యాధునిక వసతులతో 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సైన్స్ సెంటర్లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ హాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజ్బాబు, నగర మేయర్ శంకర శివప్రసన్నలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, కరిశైలిజ, జెఎన్టీయు ప్రొఫెసర్ జేవీఆర్ మూర్తి, కాకినాడ స్మార్ట్ సిటీ ఎస్సీ సత్యనారాయణ రాజు, అగస్య ఫౌండేషన్ ప్రతినిధి నితిన్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఒక సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్, వాళ్ళు కర్ణాటక అంటే లాట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా నియర్లీ 17 ల్యాక్ స్టూడెంట్స్కి టచ్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్ నడిపిస్తున్నారు. మన దగ్గర నేషనల్ సైన్స్ సెంటర్ మన కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ తరఫున ఒక 15 crores పెట్టి మనం ఈ బిల్డింగ్ మనం కట్టినాము. ఆల్మోస్ట్ ఒక పూర్తి స్టేజ్లో రావడం జరిగింది బిల్డింగ్. ఇంకొక 6 మంత్స్లో అది కూడా మనం పూర్తి చేస్తాము. ఫైనల్గా ఆ బిల్డింగ్తో మనం ఎలా చేస్తామో, ఎలా చేయాలి, నేషనల్ సైన్స్ ప్రాజెక్ట్స్లో నేషనల్ లెవెల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఎలా తీసుకురావాలి, దీనికోసం ఈ మీటింగ్ మనం తీసుకున్నాము. చాలా సంతోషం. వాళ్ళు అక్కడ వివిధ ఏరియాలో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూపించారు. ఈ మీటింగ్లో ముఖ్యంగా మన ఆనరబుల్ చైర్మన్ కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అల్లి రాజబాబు గారు, అలాగే ఆనరబుల్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి శంకర శివప్రసన్న సాగర్ గారు, అలాగే కార్పొరేటర్స్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్, బోర్డ్ మెంబర్స్ మూర్తి గారు, ఇక్కడ సి అందరూ అటెండ్ అయ్యారు. మంచి డిస్కషన్ జరిగింది. ఫండింగ్ మీద కూడా డిస్కషన్ జరిగింది. ఫైనల్గా సెంటర్ ఎలా ముందుగా తీసుకెళ్ళాలి మీద డిస్కషన్ జరిగింది. ఫైనల్గా ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా డీటెయిల్స్ తీసుకొని దీంతోపాటు ఇంకా బోర్డులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనం ముందుగా వెళ్దాం. డెఫినెట్గా ఈ నేషనల్ సైన్స్ సెంటర్ ఒక నేషనల్ లెవెల్ యాక్టివిటీగా ముందుగా వెళ్ళాలి. డెఫినెట్గా ఇది ఒక కాంప్లెక్స్, నాట్ ఓన్లీ నేషనల్ సైన్స్ సెంటర్ బట్ కళాక్షేత్రం కానీ, తర్వాత స్కేటింగ్ రింగ్ కానీ, వివేకానంద పార్క్, రాజా ట్యాంక్ పార్క్ కానీ, ఇది ఒక వరల్డ్ క్లాస్ లెవెల్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఫైనలీ ఇక్కడ పబ్లిక్కి ఒక మంచి ఒక అవకాశం ఇవ్వాలి.